వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో న నభూతో ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగు టెక్ నేను మీ ముండ్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో నిన్నటి రోజున ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అంటే ఆగస్టు పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున అరవై నాలుగు వేల డెబ్బై తొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారండి అలాగే ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారండి అలాగే మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించారండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్త దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టిందండి అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుండి ఇరవై గంటల సమయం అయితే పట్టిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి సర్వదర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్నటువంటి అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోవడం కారణంగా కంపార్ట్మెంట్ బయట సర్వదర్శనం లైన్ లో ఎస్ఎంసి వరకు భక్తులైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారండి ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకు దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందండి ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పైనే పట్టే అవకాశం ఉందండి అలాగే సర్వ దర్శనం భక్తులకి అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వ దర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుండి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నానండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానం వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సనత్ గారు ఫార్టీ రూపీస్ సూపర్ చార్జ్ చేస్తూ ఓం నమో వెంకటేశాయ లక్ష్మీజీ బికాస్ ఆఫ్ యూ ఐ హావ్ బుక్ ఆఫ్టర్ యువర్ అప్డేట్ గివెన్ ఇన్ ఛానల్ అండ్ డిడ్ సేవా ఫ్రమ్ ఆగస్ట్ థర్డ్ టు నైన్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ టు లార్డ్స్ డివోటీస్ అని అంటున్నారండి మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలన్నా అలాగే నెక్స్ట్ పవన్ గారు సిస్టర్ స్పెషల్ దర్శనం టికెట్ లో నేమ్ చేంజ్ చేసుకోవచ్చా ప్లీజ్ మీ అని అడుగుతున్నారండి దర్శనం టికెట్ కావచ్చు సేవా టికెట్ కావచ్చు మనం బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఏజ్ ని అలాగే నేమ్ ని ఎంటర్ చేసి బుక్ చేసుకున్న తర్వాత వాటిని మరలా మాడిఫికేషన్ అంటే చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి అలాగే నెక్స్ట్ జోగేష్ గారు అక్క అక్టోబర్ లో రూమ్ బుకింగ్ ఎలా చేయాలి అక్క అని అడుగుతున్నారండి తిరుమలకు సంబంధించిన అక్టోబర్ నెల అకామిడేషన్ కోటా అనేది ఇంకా టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి అక్టోబర్ నెల అకామిడేషన్ కోటా ఆన్లైన్ రిలీజ్ కు సంబంధించి టిటిడి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మన ఛానల్లోను అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానండి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరండి అలాగే నెక్స్ట్ రిజ్వాన్ రిజు గారు మేడం ఒక హెల్ప్ సర్వదర్శనం టికెట్ టైమింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారండి ప్రస్తుతం అయితే సర్వదర్శనం దర్శనంకి ఎలాంటి టికెట్స్ ఇవ్వడం లేదండి మీరు ఎప్పుడైనా కూడా దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవచ్చండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ టికెట్స్ ఇఫ్ వి కమ్ బై వాక్ అప్ టు ద హిల్ అని అడుగుతున్నారండి ప్రస్తుతం అయితే తిరుపతిలో కావచ్చు నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకు కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా ఎటువంటి దర్శనం టికెట్స్ ను అంటే స్లాటెడ్ సార్వదర్శనం టికెట్స్ కానీ దివ్య దర్శనం టికెట్స్ కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కానీ ఎటువంటి దర్శనం టికెట్స్ ను కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి మీ వద్ద ఎలాంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు నడక మార్గం ద్వారా కానీ లేదా బస్ మార్గం ద్వారా కానీ నేరుగా తిరుమల కొండపైకి చేరుకొని సార్వ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవచ్చు అండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ బాల శ్రీకాంత్ గారు హాయ్ అండి కొండపైకి మార్నింగ్ ఏ టైం నుండి అలో చేస్తారు రోడ్డు మార్గంలో ఎందుకు అంటే మాకు దర్శనం టికెట్ ఉంది కానీ రూమ్ లేదు అర్లీ మార్నింగ్ మీరు చెప్పిన ఫైవ్ ఏఎంకి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవడానికి అని అడుగుతున్నారండి ఘాట్ రోడ్ మార్గం ద్వారా వాహనాలను తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ను మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతిస్తారు అలాగే నెక్స్ట్ మల్లికార్జున గారు మేడం థౌజండ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకొని వెకేట్ చేశాము అడ్వాన్స్ అకౌంట్ లో పడుతాయి అన్నారు వన్ వీక్ అయ్యింది ఇంతవరకు క్రెడిట్ కాలేదు అని అడుగుతున్నారండి మీరు రూమ్ ని వెకేట్ చేసిన సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లో మీ యొక్క కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుందండి ఒకవేళ అమౌంట్ కన్నా రీఫండ్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేయగలరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడికి రీఫండ్ సర్వీసెస్ డాట్ టీటీడీ అట్ డేట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేశారు అంటే మీ యొక్క కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ శంకర్ గారు సెప్టెంబర్ బ్రహ్మోత్సవ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారండి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు జరగనున్నటువంటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ ఒక సర్వ దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నట్టు టిడి వారు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి కూడా రీసెంట్లీ ఒక అఫీషియల్ అప్డేట్ కూడా మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల సమయంలో హోల్ లో ఉంచినటువంటి దర్శనం టికెట్స్ అనేవి ఇక టిటిడి వారు రిలీజ్ చేయరండి బ్రహ్మోత్సవాల సమయంలో ఓన్లీ భక్తులకు సర్వ దర్శనం అంటే ఫ్రీ దర్శనం మాత్రమే కల్పిస్తారండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తానండి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైన అంతవరకు వరకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారండి అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్